వచ్చే ఏడాది జూన్లో వెస్టిండీస్ అమెరికా వేదికగా టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు జరగనున్న విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ టోర్నీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు ఈ విషయమై సౌత్ ఆఫ్రికా పరిమతి ఓవర్ల క్రికెట్ కోచ్ రాబ్ వాల్టర్తో సైతం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాడు ప్రస్తుతం అబుదాబీ టీ టిన్ లీగ్లో ఆడుతున్న డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీంట్రీ ఇచ్చే అంశంపై మాట్లాడాడు గత కొన్నేళ్లుగా పునరాగమనం గురించి నేను చర్చలు జరుపుతున్నా టీ ట్వెంటీ ప్రపంచకప్ సమయానికి జట్టు సమతూకం విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటా దీని గురించి ప్రస్తుత కోచ్తో కూడా మాట్లాడుతున్నా అని డుప్లెసిస్ వెల్లడించాడు ఇక ముప్పై తొమ్మిది ఏళ్ల ఫాప్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగుల్లో సత్తా చాటుతున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా ఉన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఆర్సీబీ తరఫున పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు వందల ముప్పై పరుగులు చేశాడు డుప్లసిస్ డుప్లసిస్ గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు టీ ట్వంటీ ప్రపంచకప్లలో సౌత్ ఆఫ్రికా జట్టుకు నాయకత్వం వహించాడు చివరగా రెండు వేల ఇరవైలో సౌత్ ఆఫ్రికా తరఫున టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు డుప్లెసిస్ అయితే ఇప్పటికీ కూడా అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకలేదు ఇక వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ ప్రపంచకప్కు ఎంపిక చేసే జట్టు కోసం డుప్లెసిస్ క్వింటన్ డికాక్ రెలీ రోసో వంటి ఆటగాళ్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు సౌత్ ఆఫ్రికా వైట్ బాల్ క్రికెట్ కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించాడు ఈ నేపథ్యంలో డుప్లసిస్ రీఎంట్రీ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి డుప్లెసిస్ను ట్వంటీ జట్టులోకి తీసుకోవాలని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుపై రాబ్ వాల్డర్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది ఫిట్నెస్ పరంగా చూసిన ఆటపరంగా చూసిన అతడు స్ట్రాంగ్గా ఉన్నాడని వాల్డర్ వాదిస్తున్నాడు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడుకి ముందు కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి కానీ క్రికెట్ సౌత్ ఆఫ్రికా అందుకు ఒప్పుకోలేదని సమాచారం తాజాగా మరోసారి డుప్లెసిస్ రీఎంట్రీపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈసారి క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఎలా స్పందిస్తుంది రియం ట్రీకి ఒప్పుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది ఇక సౌత్ ఆఫ్రికాతో మూడు టీట్వెంటీలు మూడు వన్డేలు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు బయలుదేరింది ఇప్పటికే ఒక బృందం బయలుదేరగా మిగతా ప్లేయర్లు కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నారు ఈ సిరీస్ డిసెంబర్ పదో తేదీ నుంచి మొదలు కానుంది